నమస్తే. వివాహ వేదిక కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పంట కలకాలం సుభిక్షంగా ఉండేలా చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. అయితే అభిప్రాయాల వేదికగానే వివాహ బంధం పటిష్టంగా మారదు. అందుకు అనుభవజ్ఞుల సలహాలు అవసరం. సరిగ్గా ఇలాంటి అనుభవజ్ఞురాలే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. స్వతహాగా లాయర్ అయినా ప్రాక్టీస్ పక్కన పెట్టి మరీ 28వ ఏట నుంచే సమాజ సేవకు అంకితమై దేశవ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైవాహిక సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ క్రమంలో వేలాది జంటల్ని ఒక్కటి చేసిన అనుభవం వారిది. ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడే జ్యోతి గారు తనకున్న పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే ఈ రంగం వైపు అడుగుపెట్టారు. 2014 TV5 బిజినెస్ లీడర్ అవార్డుకు నామినేట్ అయిన శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు సమాజం పట్ల అవగాహన, వైవాహికాంశాలపై విస్తృతమైన పరిశీలన అనుభవంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ముందుంటున్నారు. జ్యోతి గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రతిసారి ఒక మంచి శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు మీరు. ఈ రోజు ఏ శ్లోకం చెప్పబోతున్నారు? మొన్న మనము కృష్ణ జననం గురించి చెప్పుకున్నాం. మరి ఆయన తన భక్తుల్ని ఎలా రక్షిస్తారు అన్నటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలు పెడతాము. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరమ్మునోనున్న గగమున వ్రేగున జగతి కదున చక్రమ్ము చేపట్టి చనుదెంచు చరమున పైనున్న పచ్చని పటము ద్వారా నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరుల దిగువ కరగి లంఘించు సింహమ్ము కరగి మెరసే నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతు విడువు అర్జున ఎంచు మత్వి శిక వృష్టి తెరలి తనుదించు దేవుండు దిక్కుమాకు అన్నటువంటి చక్కటి శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. అలాగే మన కార్యక్రమంలో మనం ప్రొఫైల్స్ చాలా చదువుతూ ఉంటాం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఒక కలము పేపర్ పట్టుకుని కూర్చుంటే వారికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరెవరి ఇళ్లలో అయితే యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి అందజేసినట్లయితే తప్పకుండా మన జ్యోతి మ్యాట్రిమోని మరియు హిందూ వెడ్లాక్ ద్వారా వారికి చక్కటి సంబంధాన్ని చూసి పెడతాము. ఓకే, మా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కిరణ్, నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఓకే చెప్పమ్మా, నీకే నా వివాహానికి? నాకేనండి. వయసు ఎంతండి? 28. 28వ సంవత్సరం. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? వైశ్యాస్ అండి. వైశ్యాస్. ఎలాంటి అమ్మాయి కావాలని మీ జీవిత భాగస్వామిగా మీరు కోరుకుంటున్నారు? అండర్స్టాండింగ్ నేచర్ ఉంది, కొద్దిగా మెచ్యూరిటీ అండ్ మోరల్ వాల్యూ ఉండే విధంగా ఉండే ఫ్యామిలీ చూసుకుంటున్నాను. ఓకే, మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నాకు నెలకు 1 లక్ష వస్తుందండి. అంటే ఉద్యోగస్తురాలని చూస్తున్నారా అండి, లేకపోతే ఎవరైనా పర్లేదా? ప్రెజెంట్ అయితే 50-50 అనుకుంటున్నాను, ఏది డిసైడ్ అవ్వలేదు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి అందచేయండి. తప్పకుండా మేము మీకు చక్కటి అమ్మాయిని చూసి పెడతాము. ఓకే అమ్మా, మీరు స్పెషల్ ప్యాకేజెస్ గురించి, సంస్థ ద్వారా చేస్తున్న మంచి మంచి కార్యక్రమాల గురించి ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఒక్కసారి చెప్పండి. తప్పకుండానమ్మా, ముఖ్యంగా యువతలో వివాహ వ్యవస్థ పట్ల అవగాహన కల్పించడం. ఇందాక మన కిరణ్ గారు ఫోన్ చేశారు, వారికి 28 సంవత్సరాలు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలకి 28 సంవత్సరాలలోపు వివాహం అయిపోవాలి, అలాగే అమ్మాయిలకు కూడా 25 సంవత్సరాలు నిండే లోపల వారికి ఒక గృహిణిగా అయితే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇటు సమాజానికి చాలా మంచిది, ఇటు అలాగే తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతని త్వరగా పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తాం. ఒక యువతకే కాదు మనం అవగాహన కల్పించేది. ఈ మధ్యకాలంలో మరి కలి యొక్క ప్రభావం ఏంటో తెలియదు, కానీ తల్లిదండ్రులు కూడా యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నిమ్మకు నీరెచ్చినట్టుండి, మా అబ్బాయి ఇప్పుడే చేసుకోనంటున్నాడండి, మా అమ్మాయి ఇప్పుడే చేసుకోనంటుందండి అంటూ ఒక రకంగా తాచారం చేస్తున్నారు. దీని నుంచి ముందుగా తప్పించడం కోసం ఏం చేస్తుంటామంటే, తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకు సరైనటువంటి వయసులో వివాహం చేయండి అని వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఉంటాము. దీంతో పాటు పురోహితులకు వివాహం చేయటం,
ఎందుకంటే మన సనాతన ధర్మం నిలబడాలంటే ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. మనకి వేదము ఎవరెవరు ఏ పనులు చేయాలో ఖచ్చితంగా నిర్దేశించింది. మరి అలాంటి పనులు వాళ్ళు చేస్తేనే మనం దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతాము. మరి పురోహితులకు ఎవరికి కూడా పిల్లనివ్వటానికి రాకపోతే వారు కనుక వారి వృత్తి ధర్మాన్ని వదిలేశారనుకోండి, వేదం చదువుకున్నటువంటి వాడికి ఒక ఐఐటీలో సీట్ సంపాదించుకోవటం ఏమి చాలా చిన్న విషయం ఏమి కాదు, వాళ్ళు సులువుగా తెచ్చుకోగలుగుతారు. మరి ఈ నేపథ్యంలో వారు కనుక వృత్తిని కనుక వదిలేశారనుకోండి, మనకి శుభకార్యాలు చేయించే వాళ్ళు ఉండరు. అలాగే ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్లిపోయిన తర్వాత మోక్షాన్ని పొందాలన్నా వాళ్లే మంత్రయుక్తంగా పంపించాల్సిందే. ఈ రెండు కార్యక్రమాలు చేయించేటటువంటి వారు ఉండరు కాబట్టి సనాతన ధర్మం కుంటుపడుతుంది. అందుకని పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి కూడా ముందుకు రావాలి. వారిని వివాహం చేసుకోవటం వల్ల ఉన్నటువంటి లాభాలని తెలియజేస్తూ ఒక రకంగా అమ్మాయిల్ని అమ్మాయిల తల్లిదండ్రుల్ని కూడా మనము వారు మారేటట్టుగా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఇది ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే సనాతన ధర్మం నిలబెట్టడం అన్నది ఇది ఎవరి పనో కాదు, ఇది మనందరి కర్తవ్యం. మనందరం కలిసి మనం నిలబెట్టుకోవలసినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. ఎంతో సనాతనమైనటువంటి ధర్మాన్ని మనందరం కలిసి నిలబెట్టుకొని తీరాల్సిందే. దీని పట్ల ఒక అవగాహన కల్పించటం, ముఖ్యంగా వివాహం అనేది మూడాళ్ల ముచ్చట కాదు. ఏదైనా తప్పు ఉండొచ్చు, భార్యాభర్త అన్న తర్వాత వీరిద్దరిని పాలు నీళ్లలా కలిసిపోమంటే కొంచెం కష్టమే. ఇంకా కొనసాగిద్దాం, కాలర్ వెయిట్ చేస్తున్నారు బెంగళూరు నుంచి సతీష్ గారు. సతీష్ గారు, హలో. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాట్లాడండి సతీష్ గారు, చెప్పండి. మా మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? చెప్పండి సతీష్ గారు, మీ దగ్గర ఎవరున్నారు వివాహానికి? నమస్తే అండి. నమస్కారం అమ్మా. టీవీ వైపు చూడొద్దు సతీష్ గారు, టీవీ వైపు చూస్తున్నంత సేపు ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారు. నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి. లేదండి, నేనే మ్యారేజ్ కోసం చూస్తున్నాను. ఓకే, మీ వయసు అమ్మా? నేను మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నాను. అదే అమ్మా, మీరు టీవీ చూస్తున్నాను. టీవీ వయసు, మీ వయసు? వయసు 28 అండి, 28 సంవత్సరాలు. ఏం చదువుకున్నారు? నేను ఇన్ఫార్మసీ చదువుకున్నానండి, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? నాకు 35,000 వస్తుందండి. మీరు ఏ కులానికి చెందిన వారు? నేను గౌడ కులానికి చెందినవాడిని. మీ కాబోయే జీవిత భాగస్వామి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఫార్మాలిటీస్ ఏం లేవండి, కొంచెం లైక్ అమ్మాయి రిజర్వ్డ్ ఉండి ఫ్యామిలీ అయితే ప్రాబ్లం లేదండి, అంతే. ఓకే ఓకే, చాలా సంతోషం అమ్మా. మీరేం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ ఏంటంటే 8125126333 అన్నటువంటి నెంబర్కి అందచేయండి. తప్పకుండా మేము మీకు చక్కటి సంబంధాన్ని చూపిస్తాము. ఓకే, మరొక కాలర్ అమ్మ రంగసాయి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే రంగసాయి గారు. నమస్తే అమ్మా. ఏం లేదు, ఇప్పుడు బ్రాహ్మిన్స్ అమెరికాలో ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారా? 40 ఇయర్స్ ఉండాలి అమ్మాయికి. ఓ, మాట్లాడండి అమ్మాయి. రంగసాయి గారు చెప్పండి అమ్మా, వయసు ఎంత అండి అబ్బాయిది? అబ్బాయి అబ్బాయి కావాలండి. అమ్మాయి వయసు ఇప్పుడు 30-40 వచ్చింది. 40 ఇయర్స్ అమ్మా. ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మిన్స్ అండి. గోత్రం అమ్మా? బ్రాహ్మిన్స్ అండి. గోత్రం చెప్పండి రంగసాయి గారు. బ్రాహ్మిన్స్ అండి, బ్రాహ్మిన్స్. ఏం చదువుకున్నారు? అమ్మాయి పిహెచ్డి చేసింది అన్నారు కదండి. అవునండి, పిహెచ్డి చేసింది. అక్కడ అమెరికాలోనే ఉంటున్నారు అమ్మాయి? డైరెక్టర్, అవును. అంటే షీ సిటింగ్ ఫర్ ఎ సిటిజన్, అక్కడే ఉండే వాళ్ళు చూస్తున్నారు, అక్కడే పిహెచ్డి చేసిన వాళ్ళు కావాలని చూస్తున్నారండి. అక్కడ సిటిజన్స్ కావాలా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళైనా పర్లేదా? ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు సిటిజన్స్ అయి ఉంటే బెటర్. షీఈ్ ఆల్సో సిటిజన్ అండ్ షీఈ్ ఇన్ ఎ సీనియర్ పొజిషన్, డైరెక్టర్ గా ఉంది. ఓకే, చాలా సంతోషం అండి. నిజానికి మన దేశం నుంచి వెళ్ళి అక్కడ చాలా చక్కటి స్థాయిలో ఉండడం అన్న చాలా గొప్పగా గొప్పనైనటువంటి విషయమే. మీరు ఎలాంటి అల్లుడు కావాలని చూస్తున్నారమ్మా? అంటే ఆమె ఫ్రాంక్ గా ఉండేవాళ్ళు, షీఈ్ ఎ ఫెయిర్ గర్ల్ అండ్ షీ డిడ్ంట్ లైక్ హిపోక్రసీ, అవేం లైక్ చేయదు. ఇప్పుడు రంగసాయి గారు, మీరు శ్రీ వైష్ణవులు అండి లేకపోతే వైద్య ఏ శాఖకు చెందిన వారు? నియోగులు అండి, నియోగులు. నియోగులు గారు మీ శాఖలో చూస్తున్నారు, ఏ శాఖకు చెందిన అబ్బాయి అయినా పర్వాలేదండి, వేరే శాఖలైనా పర్వాలేదు, ఈవెన్ నార్త్ ఇండియన్ అట్లాంటి కల్చర్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, బట్ ఇట్ షుడ్ బి ఎ గుడ్ మ్యాచ్, గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ గుడ్. ఓకే అండి, చాలా సంతోషం. మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ ఏంటంటే 8125126333 అన్నటువంటి నెంబర్కి పంపించండి. తప్పకుండా మనము త్వరలో వివాహం చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే క్వాలిఫికేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా త్వరలో ప్రయత్నం చేద్దాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు మా ఖమ్మం నుంచి. నాగరాజు గారు నమస్తే అండి.
చెప్పండి నాగరాజు గారు. హలో, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రొఫైల్స్ చదవాలి ప్లీజ్, టైం వేస్ట్ చేయొద్దు. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి ప్లీజ్. అందరికీ చూస్తున్నాం కదమ్మా, అందరికీ చదువుతున్నాం కదా, అందరి ప్రొఫైల్స్ తీసుకుంటున్నాం కదా. జ్యోతి మ్యాట్రిమోని అన్నది మనం మొదలు పెట్టినటువంటి సంస్థ 19 సంవత్సరాల నుంచి. తర్వాత అనేక దేవాలయాల్లో మనము ఏదో భగవంతుడి గురించి చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ అడిగేసరికి మనం హిందూ పెట్టలేకని దాదాపు 8 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నామమ్మా. అది ఆల్ క్యాస్ట్ ఫర్ హిందూస్. అయితే మా బాబులో పిల్ల కావాలా? నేను మాదిగా చేస్తూ మరి ఉండాలనే. ఎట్లా? తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ ఏంటంటే 8125162333కి పంపించండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాలు చూసి పెడతాం. ఏమా? ఓకే, మరొక కాలర్ అమ్మా, సరస్వతి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సరస్వతి గారు. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి జ్యోతి గారు. అమ్మా సరస్వతి గారు చెప్పండి అమ్మా. నమస్తే అండి. అమ్మా నమస్కారం. సరస్వతి, మా అబ్బాయి కోసం అండి. అబ్బాయి వయసు ఎంతమ్మా? 27 అండి. 27, చాలా చక్కటి వయసు అండి. మీరు ఏ కులానికి చెందిన వారు? మేము బ్రాహ్మిన్స్ అండి. నియోగులు. గోత్రం అమ్మా? కాచపట. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి బీటెక్ చదివి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పీఓగా చేస్తున్నారు. ఆదాయం ఎంత వస్తుందమ్మా? ఆదాయం 50 దాకా వస్తుందండి. ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి? మాకు బ్యాంక్ జాబ్ అమ్మాయి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాయి కానీ అమ్మాయి కావాలనుకుంటున్నాం. తప్పకుండానమ్మా. మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖ అయినా పర్లేదా? పర్వాలేదండి, వైదిక అయినా పర్వాలేదు. తప్పకుండా. మీరేం చేస్తారంటే సరస్వతి గారు, మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందచేయండి. తప్పకుండా మనం చక్కటి సంబంధాన్ని చూసి పెడతాం. ఓకే జ్యోతి గారు, మీరు ఇంతకుముందు అందరినీ పెన్ను పేపర్ కూడా రెడీగా పెట్టుకోమన్నారు. సో ప్రతిసారి కూడా చక్కని ప్రొఫైల్స్ చదివి వినిపిస్తూ ఉంటారు. సో ఈసారి ఏం ప్రొఫైల్స్ చదవబోతున్నారు? తప్పకుండానమ్మా. మనం ముందుగా బెస్త కులానికి చెందినటువంటి వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు కిరణ్, 1986లో పుట్టారు. వీళ్ళు బెస్త కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి ఎస్ఎస్సి, అబ్బాయి ఎంఎస్సీ చేశాడు. అబ్బాయి గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. అలాగే బెస్త కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు స్రవంతి, 1985లో పుట్టిందండి. వీళ్ళు బెస్త కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి 10th క్లాస్ చదివింది. ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. ఈ బెస్త కులానికి చెందినటువంటి వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు సిద్ధార్థ, 1981లో పుట్టాడండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసి పిహెచ్డి కూడా చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 70,000 రూపాయల నెలకి ఆదాయము. అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సుప్రీత, 1991లో పుట్టిందండి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసింది. అమ్మాయి చక్కటి కంపెనీలో పనిచేస్తోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. ఓకే, మా ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి లైన్ లో ఉన్నారు. గుణలక్ష్మి గారు నమస్తే అండి. మాట్లాడండి అమ్మా జ్యోతి గారు. ఓకే అమ్మా, మా అబ్బాయి గురించి మాట్లాడదామని. అమ్మా చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి మాట్లాడదామని అమ్మా. అమ్మా వయసు ఎంత అబ్బాయిది? 1991లో పుట్టినాడు. ఏ కులానికి చెందినవారు? ఏం చదవలే, ఉద్యోగం చేస్తాడు. ఏ కులానికి చెందినవారు? కులానికి వివాహానికి అడుగుతాము. సరే లక్ష్మి గారు, ఏ కులం అని అడుగుతున్నారు? ఏ క్యాస్ట్ అమ్మా? కులం మాది, మేము మాది వాళ్ళమ్మా. చెప్పండి ఇంకా. ఉద్యోగంలో ఎంత ఆదాయం వస్తుందండి? మాకు మా అబ్బాయికి 10,000 వస్తుంది, నాకు 10,000 వస్తుంది. మా ఆయన పర్మనెంట్ ఉద్యోగము. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందచేయండి. తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని చూసి పెడతాం. అలాగే మన దగ్గర చాలా రకాల ప్యాకేజెస్ ఉన్నాయమ్మా.
ఇప్పుడు ఆదాయం కొంచెం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, వయసు పెరిగినటువంటి వాళ్ళకి, ఇప్పుడు వయసు కొంచెం పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా వివాహం వెతకటం అంటే కొంచెం కష్టమే కాబట్టి, అలాగే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే, బాగా చదువుకున్నా కూడా ఒక సంబంధాన్ని వెతకడం చాలా కష్టంగానే ఉంది. ఇలాంటి వాళ్ళందరి కోసం అనేక రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. అన్నిట్లోకి కూడా స్పెషల్ ప్యాకేజీని అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఈ స్పెషల్ ప్యాకేజీలో ఏంటంటే, పూర్తి బాధ్యతలు మేమే స్వీకరించి, ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ వారికి వివాహం త్వరగా కుదిరేటట్టు చూస్తాం. ఇది స్పెషల్ ప్యాకేజ్ యొక్క ప్రత్యేకత అన్నమాట. కాబట్టి ఈ స్పెషల్ ప్యాకేజ్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు మన వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 సంప్రదించవచ్చు. ఒక మన ఇండియాలోనే కాదండి, దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నటిపాటికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా వారికి మనం సంబంధాలు వెతికి పెడతాము. అంతేకాకుండా మన జ్యోతి మ్యాట్రిమోని మరియు హిందూ వెడ్లాక్లో పనిచేయటానికి కొంత సిబ్బంది కావాలండి. డే టైంలో పనిచేయటానికి, అలాగే షిఫ్ట్ టైం 4 గంటల నుంచి 9 వరకు కానీ, 5 నుంచి 9 వరకు కానీ పనిచేయటానికి కొంత సిబ్బంది కావాలి. గృహిణులు అయితే చాలా మంచిది, ఎందుకంటే వాక్చాతుర్యం అన్నది స్త్రీలకే చాలా బాగా కుదురుతుంది. వాళ్ళు ఎలా ఎవరిని ఎలా మాట్లాడి ఎలా ఒప్పించాలి అన్నది వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి పెద్దగా క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, వాళ్ళకి కావాల్సింది ఒక వాక్చాతుర్యం ఉండి మన చక్కగా మాట్లాడుతూ నలుగురితో కలిసిపోయేటటువంటి తత్వం ఉంటే చాలు. కాబట్టి ఎవరికైతే ఇక్కడ మన జ్యోతి మ్యాట్రిమోనిలో కానీ హైదరాబాద్ లో ఉందండి మన ఆఫీసు, ఎందుకంటే పోయిన వారం మనకి చాలా మంది వేరే ఊళ్ళ నుంచి ఫోన్ చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మనల్ని మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే మనము వైదికీ వెళ్ళినాలకు సంబంధించినటువంటి ఒక ప్రొఫైల్ చూద్దామండి. డాక్టర్ అబ్బాయి, అబ్బాయి పేరు రవితేజ, 1986 పుట్టాడండి. వైదిక వెళ్ళినాళ్ళు, హరిత సహోత్రము, 6-1 ఎత్తుంటాడు, ఎంబీబీఎస్ చేశాడు, ఎండీ చేస్తున్నాడు, స్టైఫండ్ వస్తుంది. అలాగే డాక్టర్కి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు, అమ్మాయి పేరు విశాల, 1995 పుట్టిందండి. అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ చేస్తోంది. ఈ డాక్టర్ ప్రొఫైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. ఓకే, మా మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అనురాధ గారు. నమస్కారం అండి. అనురాధ గారు మాట్లాడండి. అమ్మా అనురాధ గారు చెప్పండి అమ్మా. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. మేము వయసు చేస్తాము, ఆ బ్రదర్ కోసం చూస్తున్నామండి. ఎంత అమ్మా వయసు? 31 ఇయర్స్ మేడం. 1986 డేట్ ఆఫ్ బర్త్. ఏం చదువుకున్నారండి? డిగ్రీ చేశారండి. ఉద్యోగమా వ్యాపారమా అమ్మా అబ్బాయి? ఉద్యోగం అండి, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. ఎంత ఆదాయం వస్తుంది? 60,000 జీతం వస్తుందండి. ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి మీ ఇంటికి? ఫ్రెండ్లీ నేచర్ ఉంటే చాలండి, డౌరీ కూడా ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. ఓకే అమ్మా, చాలా సంతోషం. మీరు ఏం చేస్తారంటే, మీ బ్రదర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 సంప్రది మీరు పంపించినట్లయితే తప్పకుండా మీకు చక్కటి సంబంధాన్ని సూచిస్తాము. ఓకే అమ్మా, ప్యాకేజెస్ చదువుతారు. తప్పకుండా అండి. ఇప్పుడు మనము ద్రావిడ్లకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామమ్మా. అబ్బాయి పేరు అనుదీప్, 1990 పుట్టాడండి. వీళ్ళు ద్రావిడ్లు. అబ్బాయి బీటెక్ చేశాడు, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 10 లక్షల రూపాయల సార్లు సంవత్సర ఆదాయము. ద్రావిడ్లకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు, అమ్మాయి పేరు ఉష, 1990 పుట్టిందండి. వీళ్ళు ద్రావిడ్లు. ఎంఎస్సీ చేసింది అమ్మాయి, ప్రస్తుతము ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఈ ప్రొఫైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. ఓకే, మీరు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పారు. ప్రతిసారి శ్లోకానికి అర్థం అడుగుదాం అనుకుంటాను, కానీ సమయాభావం వల్ల అడగలేకపోతూ ఉంటాను. ఈసారి అవకాశం వచ్చింది, పైగా కృష్ణుడి గురించి కాబట్టి. ఒకసారి ఆ శ్లోకానికి అర్థం చెప్తూనే ప్రొఫైల్స్ చదవండి. తప్పకుండానమ్మా. నిజానికి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులకు ఆధీనంలో ఉంటాడమ్మా. మనమేమనుకుంటాము, ఏదో భగవంతుడు మన మాట వింటాడా వినడా అని అనుకుంటామే, కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులకి ఆధీనంలోనే ఉంటాడు. ఎప్పుడెప్పుడు మనం పిలుస్తామా, పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని అనుగ్రహిస్తామా అని మనం ఏ భగవన్మూర్తిని నమ్ముకుంటే ఆ భగవంతుడు సిద్ధమై ఉంటాడు. మనలో ఉండాల్సిందేంటి, ఆ ఆత్రత అనేది ఉండాలి. మనసుతో పిలవగలిగేటటువంటి శక్తి కనుక మనకి, భక్తి కనుక ఉంటే తప్పకుండా ఆయన పలికి తీరుతాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు, నేను ఆయుధం పట్టను, నీకు రథసారథిగా మతకే ఉంటాను అని అర్జునుడికి చెప్తాడు. కానీ భీష్మాచార్యుల వారికి తెలుసు ఆయన ఎవరు అన్నటువంటి విషయం, భీష్మాచార్యుల వారికి తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడు,
ఆయన చేత నేను ఆయుధం పట్టిస్తాను అని చెప్తాడు. ఆయుధం పట్టిస్తానని చెప్పి మరి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం అంటే మాటలు కాదు కదమ్మా. ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు 8వ రోజో 9వ రోజో సంగ్రామం జరుగుతూ ఉంటుంది. భీష్మాచార్యుల వారు అర్జునుడి మీద విపరీతమైన బాణ పరంపర కురిపిస్తూనే ఉంటారు. చూస్తున్నటువంటి రథసారథి ముందు చూస్తూ ఉంటాడే కానీ వెనక్కి తిరిగి చూడలేడు కదా. మరి చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్మకు అర్థం కాదు, ముందు నుంచి బాణాలు వస్తున్నాయి కానీ వెనక నుంచి అసలు బాణాలు రావట్లేదు, ఏమైపోయిందా అని ఒక్కసారి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూసేసరికి పూచిన మోదుక చెట్టు ఎలా ఉంటుందో అర్జునుడి శరీరం అంతా కూడా ఒక్కసారి అలా ఉంటుంది. అది చూసినటువంటి కృష్ణ పరమాత్మకి చాలా కోపం వస్తుంది. అంటే శరీర భాగంలో ఎక్కడా కూడా స్థలం అన్నది లేకుండా భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలన్నీ కూడా అర్జునుడి యొక్క శరీరానికి గుచ్చుకొని అలా రక్తం కారిపోతూ ఉంటే ఎర్రని మంకెన పూలు ఎలాగుంటాయో ఆ శరీరం అలా చూసినటువంటి కృష్ణ పరమాత్మకి కోపం వస్తుంది. నేను ఆయుధం పట్టను అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి ఒక్కసారి తాను కూర్చున్నటువంటి రథం మీద నుంచి ఆయన ఒక్కసారి ఎగిరేసరికిట కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఆయన అలాగ అంత ఎత్తున ఉన్నటువంటి రథం మీద నుంచి ఎగిరేసరికి ఆయన చెవికి ఉన్నటువంటి చెవి కుండలాల యొక్క కాంతి ఆకాశ వీధి అంతా కూడా కప్పుకుందిట. మరి ఆయన జగలు ఉదరంలో అన్ని కూడా జగములు ఉన్నాయి కదా. ఆయన ఎగిరిన ఎగురుకి కిందకి దూకిన దూకుడికి ఉదరంలో ఉన్నటువంటి జగాలన్నీ జగములన్నీ కదిలిపోయాయిట. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే పురుషుడికి గౌరవం ఏంటి, లో పైన ఉన్న కండువ అది జారిపోతున్నా కూడా ఆయన పట్టించుకోలేదుట. పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటే అర్జునుడు వెనకాల వెళ్తూ బావా బావా నన్ను అందరూ పనికి మాలినవాడు అనుకుంటారు, నువ్వు ఆయుధం పట్టనన్నావు అంటే ఆ రకంగా ఆయన కృష్ణుడు అప్పుడు చక్రాన్ని పట్టుకుని తన భక్తుణ్ణి రక్షిస్తాడు. అంటే భక్త పరాధీనత భగవంతుడికి ఎలా ఉంటుందో మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఓకేమ్మా, పూర్తి అర్థాన్ని ఇంకా భావ అంటే దానికి పూర్తి అర్థాన్ని నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము. తప్పకుండా, సమయాభావం వల్ల క్లోజ్ చేయాల్సి వస్తుంది. ధన్యవాదాలు అమ్మా, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు మా వ్యూవర్స్ అందరికీ. ధన్యవాదాలు జ్యోతి గారు. ఇది వాళ్ళ వివాహ వేదిక కార్యక్రమం, చూస్తూనే ఉండండి చెవి 5.